హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాలికల పాయసం. దీన్ని పాషం అని కూడా అంటారండి. వినాయక చవితి రోజున తెలంగాణలో ఈ పాయసాన్ని తప్పకుండా చేస్తారు. మరి ఈ తాలికల పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకొని అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసామంటే బెల్లం కొంచెం కరుగుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ పిండిని బెల్లం కరిగించిన నీళ్ళని పోసి కలుపుకోవాలి. ఫిల్టర్ చేస్తే నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇలా కావలసిన బెల్లం నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని ఇలా ప్లేట్లో అంతా చల్లుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని తాలికల్లాగా చేసుకోవాలి. ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా పిండిని అప్లై చేయాలి. చేతులకి చపాతీ పిండి అంటుకుంటుంటే కొంచెం గోధుమ పిండిని చేతులకు అప్లై చేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇలా తాలికలన్నీ చేసి ఒకదానికొకటి అంటుకోకుండా గోధుమ పిండి చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లంలో ఇంకా ఏమైనా గడ్డలుంటే ఇలా స్టవ్ పైన పెట్టి బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం వాటర్ని ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి, అలాగే మనం తయారు చేసుకున్న తాలికల్ని కూడా వేసుకోవాలి. ఇలా తాలికలన్నీ వేసిన తర్వాత చిన్నగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలికలు చక్కగా ఉడికే వరకు, అంటే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, తాలికలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో పాయసం చిక్కబడడం కోసం ఒక గిన్నెలో 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకుని, మీకు పాయసం కొంచెం పల్చగా కావాలనుకుంటే 1 స్పూన్ మాత్రమే వేసుకోండి, 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకొని ఈ పాయసంలో పోసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోవాలి. ఉండకట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని లోలో ఉంచి ఈ పాయసం కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యిని వేడి చేసి నెయ్యి కాగిన తర్వాత దీంట్లో కొన్ని కాజు బాదం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. కిస్మిస్ వేశాక స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి కిస్మిస్ వేగిపోతాయి. ఇప్పుడు వీటిని మనం తయారు చేసుకున్న పాయసంలో వేసుకోవాలి. బాగా కలుపుకొని, కొంతమంది ఈ పాయసాన్ని ఇలాగే తినడానికి ఇష్టపడతారు, కొంతమంది దీంట్లో పాలు కూడా పోసుకుంటారు. దీంట్లో పాలు పోసుకోవాలనుకుంటే దీంట్లో కాచిన పాలు 1/2 కప్పు గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకోవాలి. మరి వేడి పాలు పోయకూడదు. ఈ పాలు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే తాలికల పాయసం రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.